సమాజ అభ్యుదయానికి తమవంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్న మండపేట నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అభినందనీయులని మండపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాష్ట్ర కాపునాడు కోశాధికారి వాదా ప్రసాదరావు అన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేయాలని కోరుతూ జర్నలిస్టులు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. తనకు సైతం 15 సంవత్సరాల పాత్రికే అనుభవం ఉందన్నారు. సమాజ శ్రేయస్సు కోరి పనిచేస్తున్న జర్నలిస్టులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే సమాజంలో ఏదైనా సరే ప్రభుత్వ పరిపాలన ఏదైనా సరే మార్పులు జరిపులు వస్తే ఆ రాజకీయ పార్టీలు అవే చూస్తుంటే కానీ సమాజ ఆంధ్ర ఉద్యమంలో ఏదైతే రాజకీయులు పాత్ర పోషించారో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలని సపరేట్ చేయడం ద్వారా ఆయా ప్రాంతాలకు వచ్చి కష్టాలని నష్టాలని తెలియజేస్తూ ఈరోజు పార్టీలు అందరూ కూడా ఈ మండపేటలో చేస్తుంటే ఈ నిరాహార దీక్షకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను కూడా పాతికేయుడిగా గతంలో పనిచేశాను. 14 సంవత్సరాలు 1990 వరకు చేశాను. అప్పుడే ఈ పాతికేయ అంటే రంగంలో ఏ జిల్లాగా జిల్లా విడిగా విడిగా ఉంటే సమాచారం వేగవంతంగా చేయడం బాగుంటుందని చెప్పి చేసిన అప్పుడు జిల్లా ఎలక్షన్స్ రావడం జరిగింది. అప్పుడు గజ్జల మల్లారెడ్డి ఆంధ్రభూమి దక్కన్ కానికల్లో సెక్రటరీ అయింది. ఆయన ద్వారా ఈ జిల్లా ఎలక్షన్స్ స్థాపించబడ్డాయి. ఇప్పుడు ఇంకా సులభతరం చేయడం కోసమని నియోజకవర్గ స్థాయిలో కూడా ఇది ఏర్పడడం జరిగింది. ఇది ఆనందించవలసిన విషయం, హర్షణీయం. ఎందుకంటే ఈరోజు పరిపాలన విధానంలో ఉన్నటువంటి అవకతవకల్ని ఎత్తి చూపిస్తూ ప్రజలకి అందరూ కూడా ఎప్పటికప్పుడు వినూత్నమేంటి నూతనమేంటి ఈ సమాచారాన్ని అందజేస్తున్నటువంటి పరిస్థితి దీనిలో ఈ పాతికేయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తుంటే ఈ నిరాదేశకి నేను ఒక సమాజ కార్యకర్తగా సమాజ సేవకులుగా నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరంలో అంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని విలువ నిర్హార దీక్ష చేస్తున్నటువంటి మన ఏపీడబ్ల్యూజే మిత్రులు అర్థం జర్నలిస్టులు మిత్రులు రాజుగారు అలాగే ఉమేష్ గారు అలాగే వారి బృందం ఒక్కొక్కరికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో శ్రమకొచ్చి ఇవాళ మండపేటను భవిష్యత్ తరాలు మనల్ని క్షమించు మనం సుదూరం వెళ్ళాలనుకుంటే కష్టాలన్న ఆలోచన మీ అందరికీ కలిగినందుకు కాంగ్రెస్ పార్టీ పరంగా నేను మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. గతం నుండి మనం ఇంచుమించు 1 సంవత్సరం అవుతుందేమో 1 సంవత్సరం కిందట అఖిలపక్ష సమావేశాన్ని నేను ఏర్పాటు చేసి మండపేటలోనే దీన్ని ఇలాగా మండపేట నియోజకవర్గాన్ని కోనసీమలో కలుపుతాము అన్నారు. దీని మీద మనం యాక్షన్ తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది. అందరూ కూడా వచ్చారు, సహకరిస్తామని చెప్పి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి మళ్ళీ ఒక్కొక్క పార్లమెంటు ఏ పార్లమెంట్ అవుతుంటే ఆ పార్లమెంట్లో ఒక నియోజకవర్గంగా ఒక జిల్లాగా చేస్తున్నామని చెప్పేసి అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, దీన్ని నేర్పిన విద్య నేరదాక్ష. మనం ఏదన్నా నేర్పితే అదే తిరిగి మనం నేర్చుకుంటారు మన పిల్లలు కూడా. చంటి పిల్లలకి మనం ఏదన్నా శాఖ ఇచ్చామనుకో మళ్ళీ మనకు ఆ శాఖ తిరిగి మనకి ఇద్దామని చూస్తూ ఉంటాడు. అది ఈవేళ మండపేటగా దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం గతం నుండి 2008లో పునర్విభజన చేసే ముందు అఖిల భారత దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు పునర్విభజన చేస్తుంటే దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క వ్యక్తిని మెంబర్గా వేసి ఎలక్షన్ కమిషన్ పునర్విభజన ఏ ఇబ్బందులు ఉన్నాయి వాటిని అన్నీ మాకు తెలియజేయండి అని చెప్పేసి చేస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రాజు వెంకటరెడ్డి గారు అనే మాజీ మంత్రి గారిని కమిటీలో మెంబర్గా వేశారు. వారు ఏం చేశారంటే అన్ని జిల్లాలు మొత్తం 24 జిల్లాలు తిరిగి నేను సమీకరించాలంటే కష్టం అని చెప్పి జిల్లాకు ఒక కోఆర్డినేటర్ వేసుకున్నారు. ఆయన అవి వేసుకుంటే అందులో టీవీ సత్యనారాయణ గారు సత్య ప్రముఖ న్యాయవాది మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీవీ సత్యనారాయణ గారిని మన తూర్పుగోదావరి జిల్లా నుంచి రిప్రజెంటేటివ్గా తీసుకుంటే టీవీ సత్యనారాయణ గారు ఏం చేశారు, నేను ఒక్కనే చేయలేను, ఇదంతా జిల్లా చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ పెరగాలి అన్నీ చేయాలి, నాకు అసిస్టెన్స్ కావాలని అనుకుంటా